వెల్కమ్ టు ఫ్రీక్ బ్రాంచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక రోప్ తెచ్చాను. ఈ రోప్ సెకండ్ హ్యాండ్, కానీ నేను కస్టమర్కి ఇస్తే థర్డ్ హ్యాండ్ అవుతుంది, ఎట్లా నాకు తెలియదు, ఫోర్త్ హ్యాండ్ కూడా కావచ్చు. ఈ రోప్కి చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ యూజ్, దీన్ని మీరు స్కిప్పింగ్కి యూజ్ చేసుకోవచ్చు. స్కిప్పింగ్ నాకు రాదు, నేను చేస్తే కింద పడతా, మీరు చేస్తే నాకు తెలియదు, మీ మొక్కలు కూడా ఇవ్వచ్చు. మళ్ళా ఇది ఇంకోటి ఎక్సర్సైజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా ఇట్లా 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 కాదు. ఇంకోటి థర్డ్ యూస్, మీరు దీంతో ట్యాగ్ ఆఫర్ కూడా ఆడవచ్చు. అలా కష్టమో ఇట్లా ఆడొచ్చు. ఇంకా మీరు దీంతో చెట్టు కూడా ఎక్కొచ్చు, చెట్టు కాదు పోల్ కూడా ఎక్కొచ్చు. ఇది చూడండి, ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కుతారు కదా, ఇట్లా ఇట్లా మనం కింద పడతాం. ఇట్లా యూజ్ చేశాను, ఎట్లుంది సూపర్ గా ఉంది. ఎంత దీని రేటు? 10,000 రూపీస్ అన్న. నేను 20,000 ఇద్దాం. 20,000 అవుతే నాకు చాలా తక్కువ అయిపోతుంది, అది ఎక్కువ అయిపోతుంది. 3,000 30,000 పర్వాలేదు. 3,000 30,000 మళ్ళీ యాడ్ చేస్తానా? నాకు 33,000 ఫైనల్ ఫైనల్. దీంతో ఇంకా ఆఫర్స్ ఉన్నాయన్న, అక్కడ నుంచి చెప్తా ఆఫర్స్. ఆఫర్స్ ఉన్నాయి, ఉండు బ్యాగ్ కాదు, ఆఫర్ ఆగు, బ్యాగ్ కాదు, ఇలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఆగు. ఇది నేను వేసుకోవడానికి, ఇది నా స్కూల్కి, ఇది నేను కూడా పెట్టుకోవడానికి. ఆఫర్ మర్చిపోయినా చూడండి, మీరు దీన్ని కొన్నారనుకో అన్న, కవర్ కొంచెం చిన్నగా అయింది పర్వాలేదు. చూసారా, మంచిగా థర్డ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ రోప్ ఇచ్చిన, అది స్కిప్పింగ్ యూజ్ తెచ్చిన, అది ఫ్రీ బ్రాండ్ అది తీసుకున్నా. అదే హెవీ అయిపోయింది కాదు నాది అమ్మా.